ఆరు రకేళ్ళ కత్తికి ఆరు రాకి కత్తల బొండి రక్తం గారి కనమ దూరా తప్పట్లు కొడితే మాకు ఇక్కడ 500 రూపాయల నోట్ల వస్తానే అనుకుంటా భూమి మీదకి వచ్చిన తెలుసుకొని పాపాలు చేస్తాను తెలుగు ఎన్నో పాపాలు చేస్తాను ఏ కథకారి అయినా ఏ పురాణకారి అయినా కొట్టవాళ్ళు చప్పట్లు కొడితే మనం చేసిన పాపాలలో కొన్ని పాపాలు తొలగిపోతాయి ఒకవేళ చప్పట్లు కొట్ట పోతే కొంచెం పాపాలు వచ్చి కొట్టనులను వక్కుంటాయి తోడు భగవంతుడు నీ చేతులు ఇచ్చి నీ చేతులు ఉన్న వాళ్ళైతే కొట్టుని పడిపోయిన వాళ్ళైతే సప్పుడే కూకోరి కత్తల పడిన పడిపోతాడు చూసి ఆ బిడ్డ ఒక మాట అనుకున్నదే చూసినవా ఆరు రక్క ఇళ్ళ కత్తల పడిన పడిపోతాడు మరి వాళ్ళు కోరినట్టు చూసినవా కానీ చెప్పినోడు ఎట్లా చెప్పాడు చేసినోడు ఎట్లా చేసాడు కత్తల పరదల పండిపోరాలన్న కానూరేంది కత్తల పరదల పండిపోతేనే కానుపోయితుంది అన్న కానూరేంది అప్పుడు అనుకున్న మాణిక్యాల దేవే నా భర్తకు నేను ప్రేమ కలదాన్ని నా భర్తకు నేను భ్రమ కలదాన్ని నువ్వు చూడకుండా నా భర్త ఉండలేదు నా భర్తను చూడకుండా నేను ఉండలేను గడియ సేపంటే ఆయన నన్ను చూడకుండా ఉండలేడు నేను ఆయన చూడకుండా ఉండలేను కానీ మా 6 రకేళ్ళ కత్తల పరదల పండిపోరినట్టు నేను కూడా కత్తల పరదల పండిపోతా ఈ కత్తల పరదల పండిపోరితే మరి చూసినావా ఈ కత్తల పరదల పండిపోతే కత్తి కాడ రాస్తుంది కత్తి కాడ రాకిన కాడ పుండైతుంది పోయి బర్ర అవుతుంది పోయి మరక అవుతుంది మరకైతే అన్నో కరవైతే నా భర్త నా ముఖం చూస్తాడు చూడడాని ఇచ్చే దేవుడు ఏడవండి పోరిన సంతానం ఇయ్యాలి చూడు స్పాంది పరుపులు పరుపు మెత్తని తెచ్చుకొని ఎంత మెత్త ఉంది అప్ప ఎంత మంచిగుండదు ఇక్కడ కానీ గౌరవలు మంచి వాళ్ళు అనుకోవాలి కనుకలే ఇద్దరు చిలకాతోళ్ళు అత్తాలనికి వెళ్ళినారు బియ్యం తెచ్చి ఉడుకుడుకు పంపు సారి చేసి ఆదివారం ఒక్క పొద్దురాని వారు పప్పుచారు చేస్తే కడుపు నీడ పప్పుచారుతో నిన్ను మీద సల్లగా అత్తంది కింద పడుతున్నదిగా ఒక ఇంటే మనం మందు పోసి పండుకో బిచ్చేంత కాలకాల కూలర్ వేసుకుంటారా కాలకత్తి పెడతా సుత్తం అని కళ్ళ బ్రహ్మదేవుడు అనుకున్నాడు వాళ్ళకు పాపం దూరం అయ్యి పనమయ్య మార్గం చెప్తున్నాడు ఈ పనం చెప్పపోతే దేవుడు లేడు అని ఏడుగురు పాలం పోతే భక్తులు చచ్చిపోయినాక భగవంతుడు ఉండేందుకు అనుకున్నాడు మరి మనసు ఎంత మంటే
తల్లికి పెద్దవాడు ముట్టు ముట్టుబడే గుల్లగాడ ఉంటాడు దేవుడు. భుతగాల పోరాలు కదా గిన్నెలు పట్టుకొని టెంట్ కాడికి పోయి రాదాయి రాదాయి మీరు ఆరు రాజు నేను ఒక్క లేదు తెగబడతాను నేను ఒక్క నెటువాడు సంతానం ఇచ్చాను వచ్చిన వాటి మాకు ఆశ కలిగింది సంతానం అంటే ఇంతగానో ఆరుగురు ఒక్కసారి వచ్చింది నాకు నాకు ఇవ్వలేకపోదాలి అత్తగాదే అత్తలని ఇంటికి పెద్ద నేను ఉదా నాకి ఇస్తాను మీరు అంత లైన్ గా లైన్ తెలియవాడి సరే ఇంటికి పెద్ద నేను మొదలు నాకు ఇచ్చినాకనే బుధాలు నాకు ఇచ్చినాకనే నా చెల్లెలకి ఇవ్వాలి నా పేరు పన్నెండు గంట అంటారు పెద్దదారు పెద్ద అమ్మాయికి ఒక పండిత పంట తింటే గడపాలి పలవైదు కొడుకులు మీరు ఏ పండు కావాలి నాకు మ్యాంగో అంటే మాయిడి పండు నువ్వు ఎర్రగా ఉన్నావు గట్ల ఎర్ర పొరాన్ని ఉంటారు సరే అన్నాడు భగవంతుడు మాయిడి పొలాన్ని విడిచిండు అమ్మా మామిడి పండు పలవ ఎట్లా శుక్రవారం నాడు సక్కల గడ లోపల తలతారం ఒకటి ఉంచారా అంటే తలతారం అంటే తలతారం అంటే నా సిగ్గు వస్తాయి సిగ్గు అవుతుంది ముక్కారు దాని ఇంకా సిగ్గు అవుతావా గోరెచ్చ నీళ్ళతో తాను అన్న తలస్థానం పండుగ సబ్బు పెడుతుంది కడుకోతుంటది కానీ పండుగ సబ్బు పెట్టి కడుకోతుంటరా నాకే కంటవా నేను కంటవా సరే నీ కూడా పండిస్తే ఏ పండుగ గ్రేప్స్ కావాలి అంటే అంతే చిన్న చిన్న అయితే అడుగుతా ఇస్తే పెద్ద నీ ప్రాణాలు కరగేయాలి నువ్వు మంచిగా పిత్తాడు పెద్ద నీకేడా అందరూ పండుగ ఎన్ని కుక్కీలు వెళ్తాడు నీకే పండుగ కావాలి యాపిల్ పండు అంటే సేపు నువ్వే సేపలు నువ్వు అందుకే నాకు తొందర అడుగుతుంది సరే ఇక నీకు ఇది పలవ్ వాళ్ళందరంటే మాగా చేసుకున్నాడు కానీ అయ్యా నిన్న చేసుకున్నాడు ఈ పెన్న పడవాడ ఒత్తిడి లేకపోతే ఒత్తిడి అని ఉండవా అదే ఎట్టుంటే కానీ ఆయన తాగ ముందు ఒత్తిడి ఉంటే తాగినట్టు ఒత్తిడి ఉంటుంది ఆయన అవ్వ దొరికారు వాసుకే లేదు సరే నాకు నువ్వు కాదు అయిపోయాను మీ అక్కల పరిగెత్తు నీకు కూడా పండిస్తే ఏం పడుగు చెప్పు నాకా నాకు అల్లగడ్డ మండి కావాలండి మరిచే నల్లగడ్డ దాని కోరిక కూడా కర్రగానే ఉన్నది ఉత్తమయ్య పొరగాలి మొత్తం జీడిస్తున్నారు సేమ్ నీళ్ళు ఎక్కడ పుడతారా అమ్మా ఇత్తడి పెడితే శత్రుడు అయితే భగవంతుడు బ్రహ్మదేవుడు ఆరుగురికి సంతానం ఫలనిచ్చిన బ్రహ్మదేవుడు ఏమనుకున్నాడు ఆరుగురు చూడు కత్తుల పరణ మీద పొడితే వాళ్ళ కర్మ దూరమై ఫలమిచ్చిన మారిక్యాల దేవుడిని చెప్పినట్టు పొర్రలే కలిగి నేను సంతానం ఎందుకు ఇస్తానని వచ్చిన బ్రహ్మదేవుడు పోదన్నా పోదన్నా మర్చిపోయిండు ముసలవాడు నారాయణ
సత్తే రోగం తిరిగారే సత్తు గారికి విషపతి ఉద్యోగ పడి ఏదో పోతాను నువ్వు ఎందుకు వచ్చినావు సంతానం ఇస్తానని వచ్చినావు ఆరు రెక్కలకు ఇచ్చినావు మరి నాకెందుకు నైట్ ఉన్న కర పోతాను ఎందుకు వచ్చినావు కర్లేదు కొడుక ఎందుకు సత్య మొగల కొట్టి మరో మరి అడుగుతుంది ముసలో అనుకుంటుంది నువ్వు వచ్చినైతే సంతానం ఏడానికి మారు అక్కడైతే కత్తలు పడుతున్న బొరీలు కదా నేనైతే స్పాంజి పడుకునే బొరీలు కదా మరి నాకేందుకే రవ్వ భార్గవ్ ఈ మాటల మధ్య మాట్లాడు అరగిరి అంటే మధ్య ఉండదు అరగిరే శివలోడా శివలోడ గీరాలంటే మర్యాద చెప్తాను బ్రహ్మదేవుడు అనుకున్నది మాణిక్యాలు దేవి కోపం మీద ఉన్నది అడగాలి కలవడతా దాని చేతులు కానీ మాణిక్యాలు దేవి మీ ఆరు రకాలకు నేను ఒక్కొక్కటి ఇచ్చాను అది నీకు మూడిస్తా ఇచ్చేసి అని అగ్గి పట్టుకునే సింబడ తీసుడు పలవన వదిలేసాడు మరి మూడు మీద సాట తీసి పలవన రెండు పలవన కొంచేసాడు మరి లేఖిని ఊడ్చుకునే శిబిరి అని తీసా మూడు పలవ తీసి మూడు పలహారని భగవంతుడు పలహారి చేపడో భగవంతుడు మీ పూజల మీద మీకు సంతానం ఇచ్చిండే ఇచ్చిండు మీకు ఎన్ని ఫలాలు ఇచ్చిండే నాకు ఒక్కటి నాకు మూడు ఫలాలు ఇచ్చిండు నేను కత్రపదలైన ఆడికి ఇడిగిపోయిన ఆ లంజపాడుకోని తీయద్దు ఐదారు కలిస్తే కనపోతున్నా ఒక్కటి సంతానం ఎన్నో సంబరపడకుండా సంతోషం పడకుండా మరి పనవడికేమండి నాదా కానీ ఒక్క మాట ఏమంటారండి ఆ గుల్లకాడికి పోయి మాత్రం కోనెట్ల తాను చేసిన
కొరంటే తానే చేసిన కదా కత్తలైన ఆడి తప్ప పడుకున్నా కత్తులు ఆ కత్తలైన ఆడికి ఇడిగిపోయి సంతానాలు ఒకటి ఇచ్చిండయ్య నాకు మ్యాంగో మామిడి పండు ఇచ్చిండ పండు తింటే పరం అవుతుంది ఏం కాస్తే తాత సాడాలి దొరికింది ఏంటి నాక మన గ్రేప్స్ గ్రేప్స్ ఇచ్చిండు అంగుర అంగుర పండు రెండు ఇచ్చిండు అండి నాకు అంగుర పండు తింటే సంతానం డబల్ డబల్ వేస్తాను నీకేం పండు నాకు హ్యాపీ పండు ఇచ్చిండు సేపు అవును సరే ఆరుగురు మీరు ఒక్కటి కన్నా ఒకటి కనుకున్నాం ఒకటి నా చిన్న భార్య మాణిక్యాలు దేవి గర్భాన ఒక పిల్లలు తెస్తే సార్ దాని గుణానికి మరో ఏమి భార్య మాణిక్యాల దేవుని విధించిండు బామా మాణిక్యాల దేవి భర్త తిరుపులుండే మాణిక్యాల దేవి మబ్బులన్నీ మగ్గవారి దాని పవసి మదన అయ్యో కళ్ళకు కరియాలు పెట్టినాను బావ కళ్ళకు కాటిక పెట్టినాను బావ నుదిన పొట్టు పెట్టిన ఎప్పుడత్తావో నీ కోసం వండిన చేపల రుచి చూసి